అండి, మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసామండి. ఈరోజు వచ్చేసి మనం భవిష్య బోటిక్ ట్రైనింగ్ సెంటర్కి వచ్చామండి. ఈరోజు ఏంటంటే స్పెషల్ అండి, మన లేడీస్ అందరికీ స్పెషల్. ఈరోజు ఏంటంటే స్పెషల్ ఎపిసోడ్ అండి, ఎందుకంటే మనము ఇవాళ రేపు జాబ్స్ చేస్తున్నాము అండ్ కొంతమంది చేయలేకపోతున్నారు, పిల్లలు చిన్నగా ఉండడం వల్ల, పిల్లలు స్కూల్స్కి వెళ్ళడం వల్ల. సో ఏంటంటే అందరూ కూడా జాబ్స్ చేయలేకపోతున్నారు, చదువుకుని కూడా కొంతమంది ఖాళీగా ఉంటున్నారు, కొంతమంది మన చదువుకి సరైన జాబ్ రాక ఖాళీగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి. భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళైతే ఒక ట్రైనింగ్ ఇస్తున్నారండి మనకి, బొటిక్ స్టైల్లో మనకి స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది. సో ఇదైతే మనందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా మంచి వీడియో అండి, మన లేడీస్ అందరికీ కూడా ఉపయోగపడే వీడియో. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత మీరు కమెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందో. వీడియోలోకి వెళ్ళిపోదామండి. మాధవి, వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం భవిష్య బోటిక్ ట్రైనింగ్ సెంటర్కి వచ్చామండి. ఓనర్ గారు వచ్చేసి శ్రీలత గారండి. సో ఏంటంటే నాకు ఒక 2-3 times కాల్ చేశారండి. ఏం లేదండి, మనం అంతా లేడీస్కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాం కదండి, అలాగే ఓన్లీ శారీసే కాకుండా ఇంకా డిఫరెంట్గా చేయాలనేది నా కోరిక అనేది మీకు అందరికీ కూడా తెలుసు. సో ఏంటంటే బొటిక్ అనేది ఇవాళ రేపు ఎంత అవసరము ప్రతి ఒక్కరికి అనేది మన అందరికీ తెలిసిందేనండి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యూత్ కూడా ఫ్యాషన్ డిజైనింగ్ అని అదని కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ వాటిల్లో ఉన్న ఇన్కమ్ కూడా ఇంకా వేరే వాటిల్లో కూడా లేదండి. మనం సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నాం, అవి చేస్తున్నాం, వాటికంటే కూడా మనం ఒక బొటిక్ పెట్టుకుంటే ఇంకా అంతకంటే ఎక్కువ మనము ఇన్కమ్ సోర్స్ ఉంటుందని చెప్పేసి మన అందరికీ తెలిసిందే. సో ఏంటంటే శ్రీలత గారు ఏంటంటే ఈ ట్రైనింగ్ సెంటర్లో బొటిక్ స్టైల్ ట్రైనింగ్ సెంటర్ అండి ఇది. బొటిక్లో ఏ రకంగా అయితే అన్ని రకాల డిజైన్స్ బ్లౌజెస్ అండ్ డ్రెస్సెస్ కూడా డిఫరెంట్ మోడల్స్లో కుదిస్తారో అలాంటి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారండి. ఇప్పటిదాకా వీళ్ళు అయితే చాలా మందికి అయితే ట్రైనింగ్ ఇచ్చారండి. ఇంతకుముందు వీళ్ళకి బేగంపేటలో కూడా ఒక బ్రాంచ్ ఉండిందండి, అంటే అక్కడ అంటే రెంట్ తీసుకొని పెట్టారండి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇది వచ్చేసి ఎక్కడండి అడ్రస్, హఫీస్పేట్లో అయితే వీళ్ళు ఓన్గా ఇల్లు తీసుకొని ఇక్కడే ట్రైనింగ్ సెంటర్ పెట్టారండి. ఎందుకంటే పద్దాక అక్కడక్కడక్కడ షిఫ్ట్ అవుతుంటే వీళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, అంటే ఎక్కడ అక్కడ కొన్ని రోజులు ఇంకో కొద్ది చోట కొన్ని రోజులు ఉంటుంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే పర్మనెంట్గా అయితే ఈ హఫీస్పేట్లో అనేది ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ అయితే పెట్టారండి. వీళ్ళది ఓన్ హౌస్, ఇక్కడే కింద హౌస్ ఉంటుంది, పైన అయితే బొటిక్ సెంటర్ ఉంటుంది. సో ఏంటంటే ఇక్కడైతే చాలా నెంబర్ ఆఫ్ చిన్న చిన్న పిల్లలండి. మామూలుగా ఇవాళ రేపు మనం చూస్తున్నాం కదా సాఫ్ట్వేర్ జాబ్స్ అని 22-23 years సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఆ ఏజ్ పిల్లలు వచ్చేసి చాలామంది ఇక్కడ నేర్చుకుంటున్నారండి. ఎందుకంటే యంగ్ ఏజ్లోనే చాలా మంచి ప్రొఫెషన్ అండి ఇదైతే. మనము పొద్దుగూకులు ల్యాప్టాప్ మీద వర్క్ చేయకుండా, ఆఫీసులకు వెళ్ళకుండా చక్కగా మనకి ఇష్టం వచ్చినప్పుడు అయితే బొటిక్ అంటే మన ఇష్టం వచ్చినప్పుడు వర్క్ చేసుకోవచ్చు అండి. అండ్ మన ఓన్ బిజినెస్ అండి అది. సో ఏంటంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి అందరికీ కూడా. అండ్ శ్రీలత గారు చెప్తారండి వీళ్ళు ఇంతకుముందు ఎక్కడెక్కడ బ్రాంచెస్ పెట్టారు, ఏంటి అసలు ఇది ఆవిడకి ఎలా ఆలోచన వచ్చింది, ఏంటి ఆవిడ బొటిక్ కూడా నడిపించారంటే ఒక 20 years దాకా బొటిక్ ఉందంట. సో ఇప్పుడు ఏంటంటే రెండో మేనేజ్ చేయలేక బొటిక్ తీసేసి ఓన్లీ ట్రైనింగ్ సెంటర్ నడిపిస్తున్నారండి. మనకి ఏంటంటే శ్రీలత గారు చెప్తారండి అసలు ఎక్కడ ఎప్పుడు ఎలా స్టార్ట్ చేశారు, ఏంటి తనకి ఈ ఆలోచన ఎలా వచ్చింది ఏంటో లేదు శ్రీలత గారు చెప్తారు. యాక్చువల్గా నాకు వరంగా అండి, వరంగల్ నేర్చుకున్నాను 20 years back. ఓకే, మా అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది, అమ్మ వల్ల కొంచెం వరంగల్ అంతా బాగా నేర్పలేదు. నా ఓన్గా 10 years పట్టింది పర్ఫెక్ట్ రావాలి. ఓకే, పోటీకి స్టైల్ 20 years పోటీకి బాగా నడిపిస్తున్నాను. ఓకే, అయితే చాలా ముక్కలు ఉండి బాగుంటుంది, ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి 5 years నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు 50-60 members ట్రైనింగ్ ఇచ్చింది ఇప్పటి వరకు. అందరూ అన్ని చేస్తున్నారు, నోట్స్ ఇస్తాను వాళ్ళకు, క్లారిఫై ఒకటి పదిసార్లు వాళ్ళకి అర్థమయ్యే ప్రతిసారి చెప్తాను, ప్రతిసారి వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా అవుతారు. అన్ని పుట్టిస్తున్నారు అయితే 2 డోసెస్ 2 డ్రెస్సెస్ ఏమన్నా కట్ చేసుకోవచ్చు, ఇంటికే పెట్టుకోవచ్చు. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 10 వరకు ఎనీ 2 అవర్స్ మళ్ళీ తర్వాత మీరు ఎంత చెప్పు నాకు అసలు ప్రాబ్లం లేదు. క్లాస్ అయినా మీరు ప్రాక్టీస్ వెళ్ళిపోయిన వెళ్తూ ఉండటం ఉంటారు, ఎవరు ఇష్టం వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే వాళ్ళు డౌట్స్ క్లారిఫై అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే లేడీస్ కదండి, పిల్లలకి వెళ్తే బాగుపడదు, మనకి వెళ్తే బాగుంటుంది, గ్రూప్ అయితే అసలు కుదరదు. ఎందుకంటే ఇది స్కూళ్ళకి అయితే కాదు కదా, కంపల్సరీ ఎవరి క్లాసెస్ వాళ్ళకి చెప్తాను, ఎవరు మెజర్మెంట్తో వాళ్ళకి చెప్పిస్తాను. నార్మల్ రోజు బోట్ నెక్, హై నెక్, హై కాలు, హై రౌండ్, హై బోటు,
షోలలెస్ ప్రతి ఒక్క కటోరియల్స్ ఇంకా ప్రతి ఒక్కటి ఏదైనా ఫోటోలు చూస్తే నాకు కట్టిన అక్కటి మళ్ళీ చేసే వాళ్ళకి వస్తుంది. ఎప్పుడు సార్ 2 మంత్స్ ఖచ్చితంగా 2 మంత్స్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. 3 మంత్స్ కోర్సు కరెక్ట్గా వస్తే 1 మంత్ ఫుడ్ సరిపోతుంది. దుమ్మలతో 3 మంత్స్ అవుతుంది. ఏదైనా దుమ్మలు కంప్లీట్ పిల్లలు ఉంటారు, మనకి వెళ్తే బాగుంటుంది, హస్బెండ్కి వెళ్తే సంథింగ్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీకి చూసుకొని ఉండడానికి కొంచెం కష్టం మేనేజ్ చేయాలి. అక్కడ 3 మంత్స్ అయితే అక్కడ అక్కడ పడుతుంది. స్టిచ్చింగ్ మాత్రం వాళ్ళ మీద ఆధారపడి స్టిచ్చింగ్, ఎందుకంటే నేను చెప్పడము నోట్స్ 100% ఇస్తాను, ప్రాక్టికల్ అయితే వాళ్ళు చేయాలి కదా, మనకంటూ ఏమి ఉండదు కదా, ప్రాక్టికల్ మాత్రం వాళ్ళు కంపల్సరీ చేయాలి. చెప్తాను మీరు చేస్తాను చూస్తాను. ప్రెసెంట్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి? ప్రెసెంట్ 15 మెంబర్స్ అండి. అంటే ఎవరి టైం కన్వీనియన్స్ బట్టి వాళ్ళు వచ్చిన ప్రోగ్రామ్ వచ్చింది, పొద్దున్నప్పుడు వస్తూ ఉంటుంది కదా, ఈవినింగ్ 6 వరకు ఇక్కడనే ఉండగా. ఎంత చార్జ్ చేస్తారండి మీరు? అంటే ఇళ్ళలో క్లోజ్ కుట్టుకున్న వాళ్ళకు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి 50,000. ఓకే, స్టిచ్చింగ్ మొత్తం గ్రామంలో 60,000. ఇప్పుడు ఇళ్ళల్లో ఆల్రెడీ కుట్టడానికి వచ్చిన వాళ్ళకి ఇంకా ఏం నేర్పిస్తారు మీరు? వాళ్ళు ఓన్లీ నార్మల్ పోతే కుడతారు, గోట్ నెక్ హై నెక్ హై కాలర్ హై ఓన్లీ ఇవి ఏమి కుట్టరు, లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ స్కర్ట్స్ అవి ఏమీ రావు, ఓన్లీ బ్లౌజ్ బోట్ అంటే సంథింగ్. వాళ్ళకి కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి, ఆ టిప్స్ కూడా వాళ్ళకి అర్థం కాదు, కొన్ని భుజాలు తాగడమే కానీ బోటింగ్లో బుగ్గ రావడమే అవన్నీ వాళ్ళకి అర్థం కాదు. నా దగ్గరకు వచ్చినట్టు అన్ని క్లారిఫై చేస్తే వాళ్ళకి తోడు కుట్టిపించి వాళ్ళు వేసుకున్నాకనే వాళ్ళు ఫుల్ హ్యాపీ అంటే మళ్ళీ ఇంకా ఎందుకు తప్పు ఎందుకు చెప్పగలుగుతాం. అంటే కుట్టులో కొన్ని తేడా ఉంటాయి, స్టిచ్చింగ్ కూడా అందులో కూడా స్టిచ్చింగ్ తప్పు కుట్టినది సాగిందని అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. తప్పు జరిగిన కూడా దాని తప్పు ఏం తప్పు జరిగిందో చెప్పగలుగుతాం. ఇప్పుడు ఉన్నారండి స్టూడెంట్స్? ఉన్నారండి, ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారండి. చూద్దాం. ఓకే, ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను బయట వేరే కోర్స్ నేర్చుకొని వచ్చాను, ఇక్కడ స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. ఓకే, ఏం కోర్స్ నేర్చుకున్నావు? ఫ్యాషన్ ఫ్యాషన్ డిజైన్. మరి ఇక్కడ ఏంటి షూటింగ్ మీకు ఏమన్నా స్టిచ్చింగ్? ఓకే, ప్రాక్టికల్స్ కోసం. ఎలా చెప్తున్నారు మేడం? బాగా చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నావు? నువ్వు నావి బ్లౌజెస్ అయిపోయినాయి, డ్రెస్సెస్ నేర్చుకున్నా, ఇంకా ప్యాంట్స్ మొదలు పెట్టాను. ఓకే, ఈ డ్రెస్ నువ్వే కుట్టుకున్నావా? ఇద్దరు ఏంటి మ్యాచింగ్ మ్యాచింగ్ ఫ్రెండ్స్? ఇద్దరు ఒకటే ఇన్స్టిట్యూట్? ఓకే, నీ పేరు ఏంటో? అలేఖ్య. అలేఖ్య పేరు తగ్గట్టుందో? ఓకే, ఇప్పుడు అంటే అంటే అన్ని నేర్చుకుంటున్నారా మీరు? అంటే బ్లౌజెస్, స్టిచ్చింగ్, కటింగ్, కటింగ్ అంటే డ్రెస్సెస్, బ్లౌజెస్, బ్లౌజెస్లో అన్ని 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 టైప్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఇందాక మేడం గారు చెప్పినట్టు అన్ని హై నెక్, బోటింగ్, కాలర్ నెక్ అన్ని నేర్చుకున్నారా? ఓకే, ఎట్లా ఉంది? మీకు మంచిగా అనిపించిందా మేడం గారి దగ్గర? చాలా ప్రాఫిట్ ఉంది ఇక్కడ. ఓకే, ఇంకా చెప్పాలి మరి యూత్, మీరు చెప్పకపోతే ఎలాగా? ఓకే, అయితే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వల్ల మీకు ఇంకా అంటే ఎక్స్ట్రా వచ్చింది. మీకు మీరు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్న దానికి ఇంకా కొంచెం యాడ్ అయింది. మహేశ్వరి, ఓకే, ఎన్ని వేలు రోజులు అయింది ఇక్కడ జాయిన్? 1 వీక్. 1 వీక్ అయిందా? ఎలా ఉంది ఫ్రెండ్? అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఓకే, ఎందుకంటే నాకు ఇంతకుముందు నార్మల్గా స్టిచ్ వచ్చు. అంటే ఇంట్లో మామూలుగా కుడతావా? కుట్టేదాన్ని, నార్మల్గా వచ్చు. ఫినిషింగ్ ఫిట్టింగ్ మాత్రం అసలు ఏముండేది కాదు. ఓకే, మేడం దగ్గర ఎట్లా అంటే కొన్ని కొన్ని టిప్స్, ఓకే, ఎట్లా ఎట్లా మెజర్మెంట్ తీసుకోవాలి అవన్నీ నాకు ఐడియా ఉండేది కాదు. ఓకే, ఇక్కడ మేడం దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లా మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇదే మేడం. ఓకే, డిపెండ్ అయ్యి ఉంది మేడం దగ్గర నేర్చుకుని పెట్టుకోవాలని మేడం ఎట్లా హయ్యర్ ఇన్స్పైర్ తీసుకుని మేడం దాకా నేను కూడా కావాలి. ఓకే ఓకే, గుడ్. నేర్చుకున్నందుకు మేడం గారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాను, అది గ్రేట్. ఓకే, క్లోజ్ చేసినా, క్లోజ్ చేసుకుంటే. ఇది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కుట్టాము? ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే, హై నెక్ ఇది మహానటి బ్లౌజ్ మేడం. ఓకే, ఎస్ హై నెక్. నిన్న కూడా మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు బాగా ఎక్కడ కుడతారమ్మా అని. సో ఓకే, అండ్ ఇంకోటి ఉందమ్మా? ఇది బ్యాక్ డ్రాప్ వస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు ఇది ఫ్యాషన్, ఇది ఫ్యాషన్ బాగా ట్రెండింగ్లో ఉంది. ఇది బ్యాక్ డ్రాప్ వచ్చేస్తుంది, ఇది క్లీన్స్ వస్తుంది. అసలు ఎట్లా నేర్పిస్తున్నారు మీ మేడం మీకు? అంటే ఎట్లా తను ఎక్స్ప్లెయిన్ చేస్తారా, లేకపోతే మీకు డ్రాయింగ్స్ అవి ఎట్లా చెప్తారు, ఏంటి మీరే మీకు అంటే మేడం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? బుక్లో మేడం మేడం స్కేల్తో మొత్తం మెజర్మెంట్ టేప్తో ఉండదు, మొత్తం స్కేల్తో చిన్న స్కేల్తో చెప్తారు. అది మనం టేప్లో కన్వర్ట్ చేసుకుని
టేప్ మెజర్మెంట్ మేడం సేమ్ అయితే దీంట్లో ఉంటాయి కదా ఇంచెస్ ఇలా ఇలా మేడం లెంత్ 15 ఉంది అనుకో ఈ టేప్ లో పెద్దగా ఉంటది కదా మేడం అది చేయడానికి రాదు కదా మేడం ఈ ప్రాసెస్ లో చెప్తున్నారు మాకి చాలా బాగా సేమ్ ఇదేనే క్లాత్ మీద వేసేసి మనం మెజర్మెంట్ తీసుకుంటే మనకు ఫిట్టింగ్ కరెక్ట్ గా వచ్చేస్తుంది ఓకే ఎన్ని నేర్చుకున్నావు ఇప్పటిదాకా వీటిలో ఇప్పటిదాకా మేడం ఒక 6 7 అయిపోయి ఉంటాయి ఓకే మేడం గారు చెప్పేది బానే అర్థమవుతుంది బాగా అర్థమవుతుంది మేడం ఇగో ఇలానే గుట్టాను ఓకే ఇవి నీవేనా నాన్న బ్లౌజ్ లో ఆ అన్నే నావే మేడం ఓకే నా మెజర్మెంట్ అది ఓకే ఇక్కడ దాకా ఓకే నాన్న అండ్ వీళ్ళ ఇప్పుడు ఇప్పటిదాకా మనం చూసాం కదండి వీళ్ళే కాకుండా ఇంకా ఇద్దరు ట్రైనర్స్ ఇక్కడ ఉన్నారండి ప్రెజెంట్ అయితే ట్రైనింగ్ తీసుకుంటున్నారు సో వాళ్ళతో కూడా మాట్లాడదామండి అర్చన అండ్ అనుష అండి అండ్ అర్చన చెప్పునానా నువ్వు ఎన్ని రోజులు అయింది ఇక్కడ స్టార్ట్ చేసి నేను 2 మంత్స్ పైన అవుతుంది ఓకే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది నాకు ఓకే కటింగ్ అన్ని స్టిచింగ్ కొంచెం గట్టిగా చెప్తావా అంటే ఇందులో 2 మంత్స్ అయిపోయిందా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందా ఓకే నీకు ఎట్లా అనిపించింది మేడం గారి దగ్గర చాలా బాగుంది చాలా బయటికన్నా ఇక్కడ చాలా బెస్ట్ కటింగ్ గాని స్టిచింగ్ గాని చాలా పర్ఫెక్ట్ గా చెప్తారు మేడం ఓకే చాలా అంటే జనరల్ గా ఏంటంటే ఒకటికి రెండు సార్లు అడిగితే విసుక్కుంటారు ఎవరైనా లేదు మేడం చెప్తారు చెప్తారా ఓకే నీకంటే బెస్ట్ అనిపించింది చాలా బెస్ట్ అంటే చాలా బెస్ట్ ఓకే అండ్ ఇప్పుడు నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి నాన్న నెక్స్ట్ ఇంకా నాకు మెడల్ లాగా అవ్వాలని ఇంకోటి బోటిక్ బోటిక్ స్టార్ట్ చేయాలని ఆ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు భయం అనేది ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ లేదు చిన్న చిన్నగా ఇంట్లో స్టార్ట్ చేస్తుంటూ ఇంట్లో నీకు ఆర్డర్స్ వస్తున్న కొద్దీ మేము మెల్లగా బోటిక్ స్టార్ట్ చేస్తాము ఆల్మోస్ట్ అయిపోవచ్చింది నేను అనుష అనుష నువ్వు ఎన్ని రోజులు అయిందన్న స్టార్ట్ చేసి నేను 2 మంత్స్ అవుతుంది 2 మంత్స్ అవుతుందా నేను కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందా అయిపోతున్నాయి ఇప్పుడు బ్లౌజెస్ పర్ఫెక్షన్ అది వచ్చేసిందా నీకు బ్లౌజెస్ వచ్చినా కుడుతున్నా ఓకే అంటే అన్ని టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ అంటే హై నెక్ అన్ని మోడల్స్ చెప్తుంది మేడం ఫస్ట్ కటింగ్ పేపర్ పైన చెప్తుంది తర్వాత మేము ప్రాక్టీస్ చేయమంటది ఓకే ఇంకా తర్వాత స్టిచింగ్ డ్రెస్సెస్ కూడా అయిపోవచ్చున్నాయి డ్రెస్సెస్ కూడా ఓకే ఎట్లా అనిపించింది మీకు ఇక్కడ ట్రైనింగ్ చాలా బాగుంది జనరల్ గా ఎవరి దగ్గర నేర్చుకుంటున్నా అప్పుడు బాగుంది అని చెప్తారు ఎవరైనా కూడా బాగుంది అని అంటే మేడం ఏంటంటే ఏమి రాని వాళ్ళకి కూడా తొందరగా అర్థమైపోతుంది అది ఏమైనా స్పెషాలిటీ చెప్పాలి జనరల్ గా బాగుందా అంటే బాగుందని ఎవరైనా చెప్తారు మేడం స్పెషాలిటీ ఏంటనేది మీరు చెప్పాలి అని ఏమి రాని వాళ్ళకి కూడా అర్థమైపోతుంది చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మంచి నోట్స్ ఇస్తుంది మేడం నోట్స్ చేయకపోయినా నోట్స్ కంపల్సరీ ఏ డౌట్స్ అయినా యూట్యూబ్ లో వీడియో పెడుతున్నాను పొద్దున లేదు ఏంటి ఇలాంటి ఆవిడ దగ్గర మాకు చెప్పారు అనేసి నాకు మాట్లాడకూడదు ఇప్పుడు మీ అందరి మాట తీసుకొని నేను ఆవిడకి దగ్గర జాయిన్ అవ్వమని చెప్పి నేను చెప్పాలన్నమాట నార్మల్ బ్లౌజ్ వస్తుంది ప్రిన్సెస్ కట్ వస్తుంది ఐ కలర్ మెల్లగా మెల్లగా చూపించు అర్థం కావాలి ఇదేంటి బోట్ నెక్ ఫ్రంట్ డ్రా ఓకే ఇలా వస్తుంది కటింగ్ అయిన తర్వాత ఓకే ఇదేంటి ఇది బోట్ నెక్ డ్రా వస్తుంది బ్యాక్ సైడ్ ఓకే ఇది బోట్ నెక్ లోనే ఫ్రంట్ సైడ్ రౌండ్ వస్తుంది ప్రిన్సెస్ కట్ వస్తుంది ఓకే ఇది మానటి మానటి ఇలా వస్తుంది ఓకే ఇలా అంటే ఫ్రంట్ ఇలాగా కర్వ్ లాగా వస్తుంది ఫ్రంట్ ఇలా వస్తుంది ఓకే ఓకే జనరల్ గా ఏంటంటే ఇందులో ప్రిన్సెస్ కట్ కూడా వస్తుంది ఇన్ జనరల్ గా ఇప్పుడు అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే షోల్డర్ జారిపోతుంది ఇది ప్రతి ఒక్కళ్ళు చెప్పే ప్రాబ్లం ఇదే మరి దీనికి ఏమన్నా టిప్ చెప్పారా మీ మేడం గారు చెప్పారు షోల్డర్ అన్నప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి
పెంచాలి తగ్గించాలి తగ్గించాలి డౌన్ ఇట్లా డౌన్ తగ్గించాలి అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మనకి ఇక్కడ దాకా వస్తుంది కదా ఇక్కడ దాకా వస్తుంది కదా కట్ ఇప్పుడు దీన్ని ఇక్కడికి పెట్టుకోవాలా ఇట్ సైడ్ పెంచాలా ఏది పెంచాలా అని చెప్తున్నారు మీరు ఇక్కడ అనేది మనం కట్టింగ్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ తగ్గించాలి ఇప్పుడు షోల్డర్ ఇట్లా డౌన్ అవుతుంది డౌన్ ఉంటది కాబట్టి 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలి ఇది ఇది ఇక్కడ దాకా చేయాలంటావా ఆ ఇక్కడ ఇక్క నుంచి ఇక్కడ డౌన్ ఇట్లా ఇట్లా క్రాస్ తీసుకోవాలి ఓకే ఓకే అప్పుడు సెట్ అవుతుంది ఏంటంటే ఇప్పుడు జనరల్ గా అందరి ప్రాబ్లం అదే షోల్డర్ జారిపోతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు అంటే నేను జైన్ కాకన ముందు మా ప్రాబ్లం కూడా అదే ఇక్కడికి వచ్చినాక అది డౌట్ క్లియర్ అయిపోయింది జస్ట్ నిన్న మార్నింగ్ కూడా నన్ను వేరే వాళ్ళని అడిగారు నువ్వు బోటిక్స్ చేయొచ్చు కదా అనేసి అడిగారు వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లం ఎక్కడ బాగా కుడతారు ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు షోల్డర్ ప్రాబ్లం అవుతుంది అని అడిగారు నేను కూడా అదే ప్రాబ్లం తో వచ్చిన ఇక్కడ సెట్ అయిపోయింది మాకు ఇంకోటి ఇందులో కాలర్ ఓకే కాలర్ వచ్చేసి ఇలా ఉంటుంది వీటికి ఇంత అమౌంట్ మీరు తీసుకోవాలి స్టిచ్ చేసినందుకు అనేది కూడా మీ మేడం చెప్తారా మీరు డిసైడ్ చేసుకుంటారు తర్వాత అంటే అది ఏరియాని బట్టి ఉంటది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ ఉంటది ఓకే ఇప్పుడు మేడం ఇక్కడ సైడ్ అయితే ఒక బ్లౌజ్ 800 ఉంది ఏరియాని బట్టి ఉంటది ఒక ఏరియాలో 500 ఉంటది ఒక ఏరియాలో డిజైన్ బట్టి కూడా రేట్ ఉంటది ఈ డ్రెస్ కూడా నువ్వే కుట్టుకున్నావా నేనే స్టిచ్ చేసుకున్నా ఇవన్నీ బ్లౌజెస్ బ్లౌజెస్ కు ఒక నోట్ నోట్స్ ఇది ఒకటి ఏంటంటే హై కాలర్ ఇది ఓకే ఇప్పుడు ఇది కాలర్ బ్లౌజెస్ కూడా బాగా ఫేమస్ అయ్యింది కదా కాలర్ ఒకటి మహానటి ఒకటి ఓకే హై కాలర్ ఇవి బాగా హై రౌండ్ కూడా హై రౌండ్ బోట్ నెక్ ప్రిన్సెస్ ఇవి కూడా బాగా వస్తాయి ఇది ఒక నోట్స్ బ్లౌజ్ లది ఈ నోట్స్ వచ్చేసి డ్రెస్ లది ఇది నార్మల్ డ్రెస్ ఇలా ఉంటది డ్రాయింగ్ ఇలా ఉంటది ఇది నార్మల్ నార్మల్ డ్రెస్ ఇందులోనే బోట్ నెక్ ఓకే ఈ షేప్ చేంజ్ అయితే మెజర్మెంట్ సేమ్ ఉంటది ఇందులో సెమీ కాలర్ ఓకే నోట్స్ ఇలా ఇస్తుంది మేడం ఈ డ్రెస్లలో కూడా మానటి హై కలర్ కూడా వస్తుంది ఇది కాలర్ ఇది ఇది హై కాలర్ ఇవి కుర్తాస్ ఏ లైన్ కుర్తా ఓకేమా ఇది కటింగ్ ముందు డ్రాయింగ్ ఇది కటింగ్ తర్వాత డ్రాయింగ్ ఇది ఫుల్ క్రాస్ డ్రెస్ సేమ్ ఇలా పేపర్ మీద ఎలా ఉందో డ్రెస్ కూడా క్లాత్ పైన కూడా అలానే వేసుకొని కట్ చేసుకోవాలి లాంగ్ ఫ్రాక్స్ బాడీ మెజర్మెంట్ ఇది ఇందులో లాంగ్ ఫ్రాక్స్ కూడా ఇంక్లూడ్ చేశారు అంటే అన్ని రకాలవి లేడీస్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనకి నోట్స్ లో వస్తుంది నోట్స్ తర్వాత క్లాత్ పైన చేయాలి ఇప్పుడు మీకు అయితే పర్ఫెక్ట్ అయింది ఇంకొక 15 డేస్ 20 డేస్ అయితే మీరు ట్రైనింగ్ అయిపోతుంది ఇప్పటికి అయితే మీరు పర్ఫెక్ట్ అయ్యారు కదా నాకు మహానటి బ్లౌజ్ అయిపోయింది మేడం అయి రౌండ్ స్టార్ట్ అయింది ఇప్పటి వరకు నాకు అయిన క్లాస్ వరకు కుట్టేసిన ఎక్కడేం ప్రాబ్లం లేకుండా నీట్ వచ్చినాయి బ్లౌజులు అయితే ఇప్పుడు మీరే కట్ చేసి మీరే కుడుతున్నారా మేడం చెప్పిన మెజర్మెంట్ ప్రకారంగా మీరు కట్ చేసి మేమే సొంతంగా కుడుతున్నాం మేడం బాగా వస్తున్నాయి ఫినిష్
విషయం. ఇప్పుడు నా పైన ఉన్న బ్లౌజ్ కూడా మహానతి మోడల్ మేడం, ఇది బాగుంది, బాగా కుట్టుకున్నారు. అది మెయిన్ ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా బ్లౌజ్ షోల్డర్ జరుగుతుంది అనేసి మోడల్ పెడుతున్నారు. దానికి ఏమన్నా టిప్ చెప్పారా మేడం? చెప్పారు మేడం, షోల్డర్ ఎంత తీసుకోవాలి, కట్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది ఉంటాయి లెక్కలు. ఒక్కొక్క షోల్డర్ ఒకలాగా ఉంటుంది కదా మేడం, ఒక కస్టమర్ ఒకలాగా ఉంటుంది షోల్డర్. వాళ్ళ లెంత్ని బట్టి వాళ్ళ షోల్డర్ని బట్టి పెట్టుకునే ఉంటుంది అన్న చెప్పింది మా మేడం చెప్పింది. అంటే జనరల్ గా ఏంటంటే ఆది బ్లౌజ్ ఇచ్చేసి కుట్టేయండి అంటుంటారు. ఆది బ్లౌజ్ కరెక్ట్ ఉంది అనుకో మేడం, సేమ్ వచ్చేస్తుంది. ఆది బ్లౌజ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఫిట్టింగ్ కరెక్ట్, అదే బాడీ మెజర్మెంట్ తీసుకుంటే మీరు పర్ఫెక్ట్ గా కుట్టగలరు. మెజర్మెంట్ బ్లౌజ్ కన్నా బాడీ మెజర్మెంట్ అనుకో, హైలైట్ వస్తుంది బ్లౌజ్. ఇప్పుడు డ్రెస్సులు లాంగ్ ఫ్రాక్స్ కూడా నేర్చుకున్నాను. నేర్చుకోలేదు మేడం, ఇంకా నాకు 1 మంత్ అయిపోయి బ్లౌజ్ కోర్స్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు నేర్చుకుంటాం మేడం. ఎలా చెప్తున్నారు మేడం గారు? బాగా చెప్తున్నారు, మంచిగా చెప్తున్నారు. ఓపికతో ఎక్కడ పొరపాటు అయినా కూడా అది అలా మా పొరపాటు జరగవచ్చు, మా బాడీలో తేడా ఉండొచ్చు అని కరెక్ట్ చెప్తున్నారు. ఇది ఇంత తీసుకోవాలి, ఇది ఇంత తీసుకోవాలని చెప్తుంది. ఇసుకోకుండా చెప్తారా జనరల్గా బోటిక్ అంటే ఏదో టక టక్కడా? లేదు లేదు మేడం, ఒక్కటికి 10 సార్లు 100 సార్లు అడగమని అంటారు మేడం. ఏ డౌట్ వచ్చినా కూడా 100 సార్లు అడిగి నీ డౌట్ క్లియర్ చేస్తా అని చెప్తాడు. తెలుసుకోవచ్చు అంటే బ్లౌజ్ అని అయిపోయినాయి ఇప్పుడు కాదు ఇది కదా నీ రౌండ్, ఇదే కదా బ్యాక్, ఇది అది స్టేట్ ఇది 2 రావాలి అంటే ఖర్చు అవుతా మేడం? ఖర్చు ఎక్స్ట్రా క్లాస్ వచ్చింది ఎక్కువ రాలే. ఇది 2 మేడం, ఇది 3, ఇది 2, ఇది 3.5 పెట్టిన, ఎందుకంటే ఖర్చు కోసం కావాలి కదా. ఇది 3.5 పెట్టిన మేడం, అది పైకి ఖర్చు కోసమని పైన జాయింట్ వస్తుంది కదా. ఒకసారి నాకు ఇది కట్ చేసి ఇచ్చింది చేసేసుకోను. ఇది స్టేట్ అంటారా మేడం? స్టేట్ ప్రిన్సెస్ కదా, ఈ నెక్ బాగుంది, ఈ నెక్ పెట్టుకుంటా. ఇది స్టేటే తీసుకోవాలి, స్టేట్. ఓకే, ఓన్లీ బ్యాక్ అంతే. ఓకే, ఈ రౌండ్ మేడం, ఈ రౌండ్ బ్యాక్ రావాలి, బ్యాక్ రావాలంతే. చూసారు కదండి, ఇప్పటిదాకా అయితే మనం శ్రీలత గారి యూనిట్ ఎలా ఉంది ఏంటి అనేసి ట్రైనింగ్ సెంటర్ అయితే చాలా బాగుందండి. యాక్చువల్గా ఏంటంటే ఇవాళ రేపు ఏంటంటే హౌస్ వైఫ్స్ కూడా అంటే కొంతమంది చదువులేదు అది ఇది అని అనుకుంటూ ఉంటారండి, ఇంకా కొంతమందికి ఏంటంటే చదువుకున్నా కూడా పిల్లలతోటి కుదరక మనం జాబ్స్ చేయడానికి వీల్లేకుండా ఉంది. అలాంటి వాళ్ళందరికీ అయితే ఈ బొటిక్ ట్రైనింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రేపు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితే కానీ మనకి పిల్లలకి ఫ్యూచర్ అనేది మనము మంచిగా ఏర్పరచలేకపోతున్నాము. సో ఏంటంటే అలాగా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉంటూ కూడా ఈ బొటిక్ అనేది మనం రన్ చేసుకోవచ్చు అండి. అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. అండ్ మీరే విన్నారండి, ఇప్పటి వరకు స్టూడెంట్స్ తోటి మనం మాట్లాడాం కదా, ఎంత బాగా చెప్తున్నారు ఏంటి అనేది. అండ్ ఇవాళ రేపు అయితే ఒక బ్లౌజ్ కుట్టించుకుంటే మినిమం 550-600 తీసుకుంటున్నారండి. సో ఇదైతే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఎందుకంటే నేను చేస్తుంది ఏంటంటే సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నానండి, వ్యూయర్స్ కూడా ఇలాంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందండి. సో చూసారు కదా శ్రీలత గారు ఇప్పటిదాకా అయితే ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మామూలుగా స్టూడెంట్స్కి ఎంత బాగా చెప్తున్నారు అనేది మనకి వాళ్ళ మాటల్లోనే అర్థమైంది. అండ్ థ్యాంక్స్ అండి శ్రీలత గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే జనరల్గా ఏంటంటే మామూలుగా మా దగ్గర కూడా నేర్చుకుంటూ ఉంటారు, బట్ బొటిక్ స్టైల్ ట్రైనింగ్ అనేది నేను ఉండొచ్చు, నాకైతే మీ యూనిట్ చూసిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే ఇప్పుడు పిల్లలు ఉండి జాబ్స్ చేసుకోలేని వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఒక 2 నెలలు కష్టపడితే శుభ్రంగా మంచి వాళ్ళకి లైఫ్ సెటిల్ అయిపోతుందండి, అంత మంచి ఆపర్చునిటీ అయితే మీరు ఇస్తున్నారు. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఏం లేదు ఇప్పుడు మన ఛానల్ ద్వారా వచ్చిన వాళ్ళకి మీరు ఏమన్నా కొంచెం ఏమైనా డిస్కౌంట్ ఇవ్వగలరా అంటే మీకు మీ వీడియో చూసుకోండి. ఎందుకంటే నేనేం మిమ్మల్ని ఇదే అడగట్లేదు, జస్ట్ ఏంటంటే ఇంకా కొంతమంది ఏంటంటే ఉత్సాహంగా ముందుకు వస్తారు, అందుకని వర్క్ మటన్ చెప్పగలుగుతారు. ఒకవేళ వర్క్ ఎక్కువ వచ్చిందనుకో కొంచెం తగ్గేయగలుగుతారు. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఇంట్లో కుట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంకా కొంచెం తగ్గియచ్చు.
అంటే కొంచెం వాళ్ళకి తొందరగా ఈజీగా వాళ్ళకు బాగా ప్యాక్ చేస్తే తక్కువ వాళ్ళకి జస్ట్ మోడల్స్ అవి చూపించడం. ఇంకొకటి ఏంటంటే మా ఇక్కడ హాస్టల్ ఉందండి బ్యాక్ ఏదో వేరే ఊరి నుంచి వచ్చిన మార్నింగ్ క్లాస్ ఏమో ఈవినింగ్ స్టిచ్చింగ్ వాళ్ళకు అవైలబుల్ ఉంటుంది. చూసారు కదండి ఇదైతే మంచి వీడియో అండి. తప్పకుండా ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయండి. సో ఇదే కాకుండా ఇంకా ఇలాంటివి మన లేడీస్కి అన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఇంకా ఇంకా మీ ముందుకు తీసుకొస్తామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అది ఇది లేడీస్కి అయినా జెంట్స్కి కూడా ఏమన్నా నేర్పించే ఇది ఉందండి? జెంట్స్ ఇప్పుడు ఉందండి మేము సపరేట్ బాయ్స్ గర్ల్స్ బాయ్స్ కదా సపరేట్ సెక్షన్ సెక్షన్ అంటే జెంట్స్ అంటే జస్ట్ ఏంటంటే జనరల్గా ఏంటంటే కటింగ్ కూడా లేడీస్ కంటే కూడా జెంట్స్కి కటింగ్ బాగుంటుంది అని అంటారు. వాళ్ళకు కూడా జస్ట్ వాళ్ళకు ఏం రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళకి వచ్చి నేర్చుకుంటే ఎందుకంటే జెంట్స్ కంటే కటింగ్ మనం వేసుకునే వాళ్ళు మనకు అర్థమవుతుంది. వాళ్ళకి ఏమర్థమవుతుంది బయట ఏమంటారంటే జెంట్స్ కటింగ్ బాగుంటుంది జెంట్స్ కటింగ్ బాగుంటుంది అని అంటారు. నేను జెంట్స్ నేను వాళ్ళ పోటీకి బాగా కూర్చోటి అనేటప్పుడు మాస్టర్స్ పెట్టినా 8 మంత్స్ మొత్తం అన్ని 10 బ్లోలకు 5 మంచి కూడా అది ఖరాబ్ చేస్తారు. అది ఎందుకో మనకు తెలియదు. వాళ్ళు మంచి కూతను వదిలేస్తే నేను చాలా ఖరాబ్ అయినాయి చాలా నా టైం ఆ డైరీని చక్క ముద్దరికి బంద్ చేస్తాను. మనము కట్ చేస్తేనే మనం బంద్ పెట్టుకుంటాం. మనం నేర్చుకుని జెంట్స్ కైనా ఓన్ పెట్టుకునే బెస్ట్ కటింగ్ మాస్టర్స్ కొంచెం కష్టమే. ఇప్పుడు మీరు జెంట్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారు? ట్రైనింగ్ ఇస్తాం సెపరేట్ రూమ్ సెపరేట్ రూమ్ వాళ్ళ సెక్షన్ సెపరేట్ ఉంటుంది లేడీస్ ఇబ్బంది కాకుండా. ఓకే.